नमस्ते अंडी, नेन ज्योत्सना, वेलकम टू माय चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स। अंडी रोजे कम्मटे गोंगूर पचड़ी इध वारं रोजल वरक निल्वी मैं फ्रिज पेटकपोना बैठ पेकना वन वीक वरकू निल्वी ना स्टैल्लो रुचि चूँ चाला चला बहुत चवर वरक चूँ स्की चवर वरकू मन इंदो ऐडेटी మిస్ కాకుండా చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఇదైతే ఒక పావు కేజీ ఒక పెద్ద కట్ట గోంగూర అండి. కొంచెం చింతపండు తీసుకున్నాను, గోంగూర అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఒక మూడు పచ్చిమిరపకాయలు, ఒక పది వరకు ఎండుమిరపకాయలు అండి. అదే పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, ఎల్లిపాయ ఎల్లిగడ్డ పూర్తిగా తీసుకున్నాను. గోంగూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, మన మిద్దె తోటలో వచ్చిన గోంగూర అండి ఇది. కొంచెం ఆయిల్ వేసుకోండి, కడాయి పెట్టాను, లైట్గా హీట్ అయింది. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి. పచ్చిమిర్చి అయితే ఒక 3 తీసుకున్నా, మరి కారం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇంకా కాస్త వేసుకోవచ్చు. కొంచెం హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసాను, మెంతులు తప్పకుండా వేసుకోవాలండి, దాంతో రుచి గోంగూరకు రుచి రావాలంటే మెంతులు తప్పకుండా వేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మంచి వాసన కూడా వస్తుంటుందండి. ఈ టైంలోనే మనం మిరపకాయలను పక్కకి చెరిపేసి ఉన్న ఆయిల్లో గోంగూర వేసేసుకుందాం. ఇది కూడా మంచిగా మగ్గే వరకు, పచ్చిదనం వెళ్ళిపోయేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ఈజీ అండి గోంగూర పచ్చడి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరికీ వచ్చే ఉంటుంది, కానీ నేను చేసే పద్ధతి ఒకరోజు ఒకసారి మీకు చూపిద్దామని ఇలా ట్రై చేస్తున్నాను చూడండి. మంచిగా మగ్గే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం చింతపండు ఇందులో వేస్తున్నాను, కొంచెమే అండి, చాలా తక్కువ. మరి ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది. చింతపండు వేయకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కొంచెం నిల్వ ఉండాలంటే చింతపండు వేస్తే పులుపుదనం ఎక్కువ అవుతుంది, పచ్చడి నిల్వ ఉంటుందండి. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెడితే మగ్గుతుందండి. ఇప్పుడు ఈ గోంగూరలో ఉండేటువంటి వాటర్ బయటకు రావాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా అయిపోతుందండి సాల్ట్ వేయడం వల్ల. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుందాం. చూడండి ఒకటే కట్ట అండి, బయట నుండి తెస్తే పెద్ద సైజు ఒక కట్ట లేదా 1/2 కేజీ గోంగూర. నేనైతే ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసాం కాబట్టి మిక్సీ పట్టేసుకుందాం. బరకగా పట్టాలండి, మెత్తగా పట్టకూడదు, కొంచెం బరక బరకగా పడితే చాలా బాగుంటుందండి. చూసారా ఇలా పట్టుకోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మెథడ్ మాత్రం మీదే అండి, దీన్ని బట్టి అన్నీ డబుల్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేశాను. ఇవి అయితే మంచిగా నానుతుంటే పుల్ల పుల్లగా చాలా పళ్ళ కిందకి వస్తే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు అండి. కొంచెం మెంతిపిండి వేసాను, కావాలంటే మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇంగువ ఎక్కువ వాడాను కాబట్టి ఇంగువ వేయట్లేదండి. తాలింపు ఇంతే సింపుల్గా, ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండాలి.
ఆయిల్ తోటే టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చకపోతే వేసుకోకండి, పర్వాలేదు. నేను వేడివేడిదే ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే 1 వీక్ నిల్వ ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నాండి. మంచి టేస్టీ అయినటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. నూరు బాగాలేనప్పుడు కూడా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి మీరు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా మీరు రుచి చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.